స్వీట్ షాప్స్లో దొరికే పాపడి గటియా అంటే అందరికీ ఇష్టం. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉన్నప్పుడు ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎలా చేస్తే టేస్టీగా ఉంటుంది, దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా నోట్ చేసి పెట్టాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇదే కాకుండా మన ఎన్ఎం కుకింగ్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో వీడియో చూసే ముందు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ నోట్ చేశాను, ఇది చెక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఇలా ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ శనగపిండి బేసిన్ శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండిలో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలాగే చిటికెడు టెస్టింగ్ పౌడర్, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అలాగే 1 పావడ నూనె వేసి ఫస్ట్ అదంతా పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఈ నూనె, పసుపు, బేకింగ్ సోడా, టెస్టింగ్ పౌడర్ ఇవన్నీ ఉప్పు పట్టిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ ఏం పట్టదు, 2 కప్స్ ఆఫ్ శనగపిండికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి ఇలా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూసారా కన్సిస్టెన్సీ, మరీ పలచగా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన పూసపావులో పాపడి గట్టిగా చేసుకోవడానికి అలా 2 హోల్స్ లాగా ఉన్నదాన్ని పెట్టేసుకొని దీన్ని ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మొత్తం లోపల ఈవెన్గా ఆయిల్ ఇలా రాయాలి. సో ఒక బ్రష్తో కానీ స్పూన్తో కానీ ఇలా ఆయిల్ నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీంతోపాటు ప్రెస్ చేసేదానికి కూడా ఇక్కడ ఆయిల్ ఈవెన్గా రాయాలి. ఆయిల్ ఎందుకు రాస్తున్నామంటే ఇప్పుడు మనకు అది స్మూత్గా రావడానికి ఆయిల్ అప్లై చేయాలి. స్టార్టింగ్ ఒకసారి అప్లై చేసేస్తే ఇంకా మనం మిక్సర్ మొత్తం అయ్యేంత వరకు పెట్టకపోయినా పర్లేదు. స్టార్టింగ్ మాత్రం మొత్తం ఈవెన్గా ఆయిల్ అప్లై చేయండి. అప్లై చేసి దానికి ఎంత పడుతుందో అంతే పెట్టండి, ఎక్కువగా పెట్టకండి. సో ఎంత సరిపోతుందో అంతే పెట్టేసి చూసారా ఇక్కడ ఆయిల్ కూడా రెడీ చేసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒత్తేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇది మరీ కాలడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, 6 to 7 మినిట్స్లో అయిపోతుంది. సో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాడనివ్వకండి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి. ఇలా కంప్లీట్గా చేసేసుకోండి. 1/2 అవర్ టైం పడుతుంది. దీన్ని మాత్రం 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది మెత్తగా కూడా అవ్వదు. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా పక్కాగా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్.